దేవుడి యొక్క స్వరూపమే పొందవాళ్ళ యొక్క మన్నల బొమ్మనటువంటి దేవుడు సాక్షాత్తుమని జగన్మోహన్ రెడ్డి అని మాత్రం మీకందరికి నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించండి, ఈ పథకాల వల్ల మన భవిష్యత్తు బాగుపడుతుంది, మనం ముందుకు పోగలుగుతాము. ఇప్పుడు తెలియదు ఈ పథకాల యొక్క మీకు దీని యొక్క ఫలితం ఇంకొక 10-15 సంవత్సరాలు పోతే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో కూడా దేవుడిగా నిలబడతాడని మాత్రం నేను పూర్తి విశ్వాసంతో మీకు తెలియపరుస్తూ, ముఖ్యంగా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాము. ముఖ్యంగా మీకు విజ్ఞప్తి ఏంటంటే, మన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వారు ఎంత శ్రమ పడుతున్నారో, వారి బిడ్డ మన అభినయ్ గారు ఏ విధంగా తీసుకొని వస్తున్నారో, ప్రతి నిత్యం పాదయాత్ర చేసేదే కాకుండా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరిని మనల్ని పొందుతున్నటువంటి మన యువకిషోరు మన యొక్క అభినయ్ రెడ్డి గారిని మీరందరూ కలిసి ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటూ, కనీసం పెద్ద మెజార్టీ, ఇది విజ్ఞులకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఇది కేవలం విజ్ఞాన విద్యకు సంబంధించిన వాళ్ళు వారు ఇక్కడ యూనివర్సిటీ అన్ని రకాలుగా చదువుకుని ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. పేదవాడు బాగుపడాలంటే, పేదవాడు ఈక్వల్గా రావాలంటే, పేదవాడు ఆర్థికంగా ముందుకు పోవాలంటే, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకొని అందరితో సమానంగా తల ఎత్తుకుని తిరగాలంటే మీరందరూ కూడా జగనన్న ఆస్వాదించాలి. అందుకే 175 సీట్లో ఎవరు నిలబడినా అది జగనన్న నిలబడినాడని ఆలోచించుకొని మనం పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు కూడా ఎంత సేవ చేస్తుండో చూసి మానవ సేవయే మానవ సేవ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయనకి అనుసరిస్తూ పనిచేస్తుంటే కరుణాకర్ రెడ్డి బిడ్డ మన అభినయ్ రెడ్డి గారిని పూర్తి విశ్వాసంతో మీరందరూ గెలిపిస్తారని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఒకరికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై జగన్, జై జగన్.